స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడు మనల్ని రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో నుండి ఆయన స్తుతించటానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 చదవండి. 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 5 కూడా చదవండి. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయనా మీరు కృపను చూపించారు. స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విరిచి మా కొరకు వడ్డించండి. మా కొరతలు కొదవలు తీర్చబడులాగున, మా ఆత్మీయ జీవితము సరిచేయబడి నీకు అంగీకారమగులాగున మాతో అందరితో మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. సహాయము చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ ఆత్మకార్యాలు మాత్రమే జరుగు కృపనివ్వమని మీకే మహిమలారోపిస్తూ
యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన మాటలను శ్రద్ధగా గమనించగలిగితే ఆ రెండు వచనాల్లో కూడా మోషే భక్తుని ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం, అలాగే మోషే భక్తుని సాక్ష్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా అంటే, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. గమనించండి, ఆ మాట పదే పదే మొదటి వచనం నుంచి ఆరవ వచనం వరకు కూడా మనం చూడగలిగితే ప్రభువు మనకి 3-4 సార్లు నమ్మకత్వాన్ని గురించి అక్కడ బోధిస్తున్న విధానాన్ని గ్రహించగలుగుతూ ఉంటాం. ఎందుకనంటే క్రైస్తవ జీవితానికి నమ్మకత్వం, నమ్మకంగా ఉండటం, యథార్థత, ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇక్కడ మోషే భక్తుడిని దేవుడు మనకు ఒక మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. మోషే భక్తుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోగలిగితే వాస్తవంగా మోషేకు ఎదురైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో మోషే నమ్మకంగా ఉండటం, అంటే ఈ విషయాలన్నీ కూడా మనం చూడగలిగితే దేవుడు మోషేని ఎటువంటి పిలుపుతో పిలిచాడో, ఆ పిలుపుకు తగిన జీవితాన్ని మోషే జీవించాడో, ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే నేటి దినాన మనం కూడా ప్రభువుకి ఎంత నమ్మకంగా ఉండాలో మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే మోషే భక్తుని జీవితం వాస్తవంగా, మోషే భక్తుని గురించి చాలా విపులంగా 7వ అధ్యాయము అపోస్తుల కార్యములో స్టెఫను భక్తుడు మరి కొన్ని గంటల్లో చనిపోతాడనగా ఆ విషయాలన్నీ కూడా, మోషేకు కలిగిన పిలుపు, ఇశ్రాయేలీలు కలిగిన పిలుపు, ఏ రీతిగా మోషే భక్తుడు మరి పిలువబడ్డాడో, నమ్మకస్తుడుగా ఉన్నాడో, అప్పుడున్న పరిస్థితులు ఏంటో చాలా విపులంగా స్టెఫను భక్తుడు రాస్తూ ఉంటాడు. గమనించండి ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములోనికి వెళ్దాం. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, 17వ వచనమే, అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దాన కాలము సమీపించిన కొలది విస్తారముగా వృద్ధి పొందిరి, తుదకు యోసేపునకు ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. గమనించండి, దేవుడు అబ్రహాముకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ సంవత్సరాలు నిండినా సరే ఐగుప్తు రాజు మరి ఇశ్రాయేలుని విడిచిపెట్టడం లేదు. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాలు ఐగుప్తులో వీరు బానిసలుగా ఉంటారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. కానీ మనం చదువుకోగలిగితే తర్వాత వచనాల్లో 400 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉన్నారు. అది ఎందుకో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ విషయాలన్నీ చాలా శ్రద్ధగా మనం గ్రహించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ఇక్కడ యోసేపును ఎరుగని రాజు ఒకడు వచ్చాడంట. వచ్చి చాలా కఠినంగా ఉన్నాడు ఇశ్రాయేలీలతో, అందుకని ఇశ్రాయేలీలకి ఈ పరిస్థితి. యోసేపు తెలిసిన రాజైతే యోసేపుకున్న ఆత్మీయతే అదే రాజు కలిగి ఉండేవాడు. యోసేపుకున్న భక్తే, యోసేపుకున్న దైవ భయమే ఆ రాజు కూడా కలిగి ఉండేవాడు. కానీ పరిస్థితి ఇక్కడ అలా లేదు. యోసేపు ఎవరో తెలియదు కదా, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. యోసేపు కనిపించలేదు కదా, ఇక భక్తి ఆ తర్వాత రోజుల్లో కనిపించలేదు. గమనించండి, ఇదంత విచారకరం. ఒక తరంలో ఉన్న భక్తి ఆ తర్వాత తరంలో కనిపించకపోతే ప్రజలు ఏ రీతిగా నశించిపోతారు, ఆత్మలో వెనకబడిపోతారు అనటానికి ఇది ఒక సూచనగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనించండి, కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. అటువంటి భయంకరమైన పరిస్థితులు, ఈ జాతి ఈ జనాంగము బ్రతకటానికి వీల్లేదని చెప్పి కఠినంగా ఉన్నాడు ఆ రాజు, ఫరో రాజు. గమనించండి, ఆ కాలమందు మోషే పుట్టెను. హల్లెలూయా. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మోషే పుట్టాడు. గమనించండి, మరి అందరినీ చంపేస్తున్నారు కదా,
అసలు వయసు రాకుండానే పిల్లల మగపిల్లలందరినీ చంపేస్తున్నారు కదా, మరి మోషే కూడా అదే రకంగా చనిపోవాలిగా. కానీ దేవుని ఏర్పాటు ఎలాగుంది, మోషే భక్తుడు ఇస్రాయేలుని విడిపించాలని ఉంది. అందుకనే తీసుకొచ్చి మోషే భక్తుడిని ఎక్కడ పెట్టాడు దేవుడు, ఫరో ఇంటిలోనే పెట్టాడు. గమనించండి ఎంత గొప్ప ప్రణాళిక. వాస్తవంగా ఇటువంటి సంగతులన్నీ మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు ఎటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు ప్రతి మనిషి పట్ల కలిగి ఉంటాడో మనం గ్రహించుకోవచ్చు. లేదంటే అందరూ 2 సంవత్సరాల లోపల అందరూ చనిపోవాలంటే మోషే కూడా చనిపోవాల్సిందే. కానీ మోషే భక్తుడు ఏమయ్యాడు, రాక రాక ఫరో ఇంటిలోకే వచ్చాడు. గమనించండి ఆ తర్వాత వచనాలు మనం చూడగలిగితే, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. హల్లెలూయా. గమనించండి అటువంటి చనిపోయే పరిస్థితుల్లో, బయట పారవేయబడే పరిస్థితుల్లో దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, ఇన్ సేఫ్ హ్యాండ్స్. అంత భద్రతలో తీసుకొచ్చి దేవుడు మోషేని పెట్టాడు. ఫరో కుమార్తెకు కుమారుడిగా ఇప్పుడు మోషే పెరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోగలిగితే, ఎంత చేశాడు కదా దేవుడు మోషే పట్ల, మోషే ఇంకెంత నమ్మకంగా ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం కదా. మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన మేళ్ళు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగా మనం అనుభవించాం కదా. మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలి. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఆ 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ ప్రారంభ వచనం నుంచి ఆ నమ్మకం 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 ఈ మాట నన్ను గట్టిగా పట్టుకుంది. హల్లెలూయా. మనం నమ్మకంగా ఉండాలి. ప్రభు విషయంలో, పరిచర్య విషయంలో, కుటుంబం విషయంలో, వ్యక్తిగత సాక్ష్యము విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రకంగా ఫరో ఇంటిలోకి తేబడ్డాడు. 40 సంవత్సరాలు అక్కడ పెరిగాడు. ఎలా పెరిగాడంటారు, ఎంత అద్భుతంగా పెరిగి ఉంటాడంటారు. అసలు పుట్టిందేమో చలక్కడు పేదరికంలో బానిసత్వంలో పుట్టాడు. కానీ ఇప్పుడు ఎలా పెరుగుతున్నాడు, రాజకుమారుడిలాగా పెరుగుతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అది. గమనించండి కొన్ని సందర్భాల్లో మనం చూడనివి, మనం విననివి, మనం తాకనివి మనం అనుభవించే సందర్భాల్లోకి దేవుడు మనల్ని నడిపించినప్పుడు దేవుడిని మనం స్తుతించకుండా ఉండగలమా అనుకున్నాడా. బహుశా మోషే కాదు కదా, మోషే తల్లిదండ్రులు కూడా అనుకొని ఉండరు, మా అబ్బాయి పలానా ప్యాలెస్లో పుడతాడు అని. ఇప్పుడు ఎక్కడున్నాడు, 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నాడు, అన్నీ నేర్చుకుంటున్నాడు. ప్యాలెస్ అంటే మీకు తెలుసుగా, ఇంకా అన్నీ నేర్చుకోవాలి, అన్ని విద్యలు అభ్యసించాలి, అన్నిటిలో వారు ఆరితేరాలి, వాళ్ళకి నైపుణ్యం రావాలి. అటువంటి పరిస్థితుల్లో మోషే పెరుగుతూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా చూడగలిగితే, దేవుడు తన ప్రజలైన వారిని విడిపించటానికి ఈ రీతిగా ప్రతి సందర్భంలో కూడా తన భక్తులైన వారిని నిలవబెట్టుకున్నాడు, తన భక్తులైన వారిని పిలుచుకున్నాడు, వారిని పిలిచి వారిని క్వాలిఫై చేసి దేవుడు వాడుకున్న సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చూస్తాం మనం. వాస్తవంగా ఇన్ని నేర్చుకున్నాడు కదా, అపొస్తల కార్యంలో కూడా రాయబడి ఉంటుంది 22వ వచనంలో, మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రవీణుడై యుండెను. 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఏమైందంట, తన సహోదరులను చూడాలని బుద్ధి కలిగిందంట అతనికి. కానీ అప్పటి వరకు ఏం చేశాడు ఈ 40 సంవత్సరాలు, గమనించండి, ఐగుప్తీల విద్యలన్నీ కూడా అభ్యసించాడు. హల్లెలూయా. ఎంత అభ్యసించాడు కదా, ఆ తర్వాత ఇవి ఆయనకు ఉపయోగపడినాయా. ఈ 40 సంవత్సరాలు ప్యాలెస్లో అన్ని నేర్చుకున్నాడు కదా, ఉపయోగపడినాయా, ఉపయోగపడినాయా, ఎక్కడ ఉపయోగపడినాయి. ప్యాలెస్లో రథం ఉండేది, మరి ఇప్పుడు 40 ఏళ్ళు నడిచారు కదా, అప్పుడు రథం ఉందా, నడిచాడు, మరి ఏం ఉపయోగపడి, ఉపయోగపడలా. గమనించండి, మనం అనుకుంటాం మన సొంత తెలివితేటలు, మన జ్ఞానము, మన సామర్థ్యం, మన డబ్బు,
వీటిని బట్టి మనం ఏదో రకంగా దేవునికి ఉపయోగపడదామని మనం అనుకుంటాం, కానీ అవన్నీ తీసి పక్కన పెడితే మనం ఒట్టి చేతులతో ఉంటే దేవుడు అప్పుడు మనల్ని వాడుకుంటాడు. ఇది హోరేబు అనుభవం, గమనించండి. ఇది మోషే అనుభవం, ఇది హోరేబు అనుభవం. వాస్తవంగా ఈ 40 సంవత్సరాలు ఏమేమి నేర్చుకున్నాడు? మంచి పేరు సంపాదించుంటాడు, ప్యాలెస్లో ఉన్నాడని చెప్పాగా, ఆ తర్వాత 40 సంవత్సరాలు పాలేరైపోయాడు. మొదట 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నాడు, తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాలేరుగా అయిపోయాడు. మామ ఇత్రో మందల్ని మేపుకుంటూ ఉన్నాడు. బా, చల్లగా స్లాబు వేసిన ప్యాలెస్లో ఉండేవాడు ఇప్పుడు ఎండకి ఎండుతున్నాడు, వానకి తడుస్తున్నాడు. సరైన ఆహారం సమయానికి నీళ్లు కూడా బహుశా ఉండేవి కాదేమో, గమనించండి. మరి వాటన్నిటిలో నైపుణ్యం ఉందిగా, సకల విద్యలు అభ్యసించాడుగా, అభ్యసించిన ఇప్పుడు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడలేదు, గమనించండి. ఇంకొక సంగతి ఏంటంటే, స్త్రీలు వివాహం అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అత్తగారు ఏదే భర్తతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా. పురుషుడు వెళ్తాడా భార్య ఇంటికి? వెళ్ళడుగా. వెళ్తే ఏమంటారు? ఇల్లరేగం అంటారు కదా. అసలు అత్తమామల ఇంట్లో ఒకరోజు ఉండటమే మహాపాపం అయితే 40 ఏళ్ళు ఉన్నాడు. 40 ఏళ్ళు మోషే ఉన్నాడు, గమనించండి. ఏ నువ్వు వెళ్ళవా మీ అత్తగారి ఇంటికి అంటే, వెళ్తాం కూర్చొని తిని వచ్చేస్తాం, అక్కడ కూడా మనకు పరిచర్య ఉంది కాబట్టి పక్క గ్రామాల్లో మన పనులు మనకు చాలా ఉంటాయి. అంతేగాని అక్కడే ఏళ్ల తరబడి అక్కడే కూర్చొని పని పాట లేకుండా ఉంటాం మనం కదా. మన రియల్ ఎస్టేట్ బిజినెస్సా అనుకున్నప్పుడు లేచి వెళ్ళి ఒక స్థలం చూపించి కారులో వచ్చేయటానికి కాదు కదా, మన సేవ అయితే కదా. గమని, మరి ఆల్ నవర్స్ వస్తారు అంటే వాళ్ళని చుట్టాకేంటి? దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి? అందుకనే పరిగేరుకునేవాడు పరిగేరుకోవాలి, పనికి మళ్ళీ ఏరుకోకూడదు కదా, గమనించండి. ఇప్పుడు కొంతకాలం కొన్ని రోజులు ఉండటమే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. బహుశా ఎంత తగ్గి బతికుంటాడు ఈ 40 సంవత్సరాలు? అక్కడ ప్యాలెస్లో ఎలాగో ఉన్నాడు, అబ్బో రాజరికం అధికారం దర్పం అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆహా పాలేరైపోయాడు, గమనించండి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ఏంటి ఇంత నలగొట్టబడుతున్నాడు మోషే అంటే, నలగొట్టబడిన తర్వాతే దేవుడు మోషేని వాడుకున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు షైనింగ్లోకి వస్తామో తెలుసా? ఎప్పుడు మెరుగు పెట్టబడతామో తెలుసా? ఎప్పుడైతే ఆ ఎడిషనల్గా ఉండే ఉంటాయి చూడండి, అవన్నీ వదిలేసుకుంటే మనకి షైనింగ్ వస్తుంది. చాలా కాలం ఒక కత్తిని మనం వాడలేదు అనుకుందాం, చుట్టూ ఏమవుద్ది? తుప్పటి. ముందు ఆ తుప్పు వదిలించుకుంటే మెరుగు వస్తుంది. ఆ తుప్పు వదిలించుకోగా మనం ఆ తుప్పుని ఏమనుకుంటాం? ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనుకుంటాం. కానీ అది ఎందుకు పనిచేయదు? అది ఎందుకైనా పనిచేస్తుందా? కనీసం నువ్వు ఆ తుప్పట్టిన కత్తిని ఉల్లిపాయలు అనేవాడికి ఇచ్చినా సరే, ఆడు దాన్ని ఇలా ఇలా నేలకు వేసుకొట్టి తుప్పంతా రాలగొట్టి ఆడు ఆడి సంచిలో వేసుకుంటాడే తప్ప, యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాడు. అబ్బా వచ్చింది కత్తి ఇంకో పిల్లను పెట్టినట్టు, ఇంకా ఎడిషనల్గా ఇంకా ఇనుము వచ్చి, అది పనిచేయని ఇనుము అది కదా. అలాగే ఈ లోకంలో మనం అనుకుంటాం కదా, ఇవన్నీ మన సామర్థ్యం అనుకుంటాం కదా, వాటన్నిటిని తీసేసుకొని దేవుడి దగ్గరికి వస్తేనే దేవుడు వాడుకుంటాడు అన్నదానికి మోషే జీవితం మనం ఒక గొప్ప ఉదాహరణగా చూస్తూ ఉంటాం. ఒకనొక సందర్భంలో లక్షలు లక్షన్నరలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టిన పరిచర్య మంది, కానీ ఈరోజు నాకు 20-30 వేలు పెట్టి మీటింగ్ పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, గమనించండి. ఎందుకు అంత కష్టంగా అయిపోయింది అంటే, దేవుడు అటువంటి అనుభవాల్లో కూడా తీసుకెళ్తున్నాడు, సమృద్ధిలో నుంచి తీసుకెళ్ళట్ల. ప్రభా పరిచర్యకు పిలిచావు నువ్వు, ఈ పాముల్లో పెడతావా పెట్టు. ఉదయాన్నే పాము తిరుగుతూ ఉంది కొమ్మరకుంట మందిరం చుట్టూరు. అటువంటి ఉదయాన్నే 6 ఇంటికల్లా ఆరాధన మనం ప్రారంభించాలి. ఈ పాములు ఉంచుతావా? ఉంచు. అప్పుల్లో ఉంచుతావా? ఉంచు. అనారోగ్యంలో ఉంచుతావా? ఉంచు. కానీ పరిచర్య కొనసాగాలి. హల్లెలూయా. మన దర్శనం ఆగిపోవటానికి వీల్లేదు. ఆ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఇదే మనకు కావాల్సింది దేవునిలో. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, 20-30 వేలు పెట్టి మీటింగ్ పెట్టడానికి అబ్బో అతి కష్టం, చాలా కష్టం. ఎందుకని?
మనం కాగితాలు ఒక వైట్ కవర్లో పెట్టి ప్రతి ఇంటికి ఇవ్వం కదా, అంటే కాగితాలు మీరు తీసుకోండి, కవర్లో మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇవ్వండి అని మనం పాంప్లెట్లు కవర్లో పెట్టి మనం ఇవ్వం కదా, అందుకని మనకు చాలా కష్టంగా ఉంటుంది. గమనించం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటిని మనం వదిలేసినప్పుడు, ఇప్పుడు ఇన్ని క్వాలిఫికేషన్స్ మోషేకు ఉన్నాయి, కానీ ఏమంటున్నాడు వాస్తవంగా చూడగలిగితే ఆ తర్వాత వచనాల్లో అంటాడు, 26వ వచనంలో, మరునాడు ఇద్దరు పోట్లాడుకుని చుండగా ఆ తర్వాత 29వ వచనం కూడా, గమనించండి, మొదటి 40 సంవత్సరాలు ఎలాగున్నాడు, రాజకుమారుడిగా ఉన్నాడు, సకల విద్య లభ్యసించాడు, ఆ తర్వాత 40 సంవత్సరాలు మిద్యానుకు పారిపోయాడు, పరదేశిగా ఉన్నాడు, పాలేరైపోయాడు, ఇద్దరు కుమారులను కూడా దేవుడిచ్చాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా చూడగలిగితే, మరి అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో, పరదేశిగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు మోషేను పిలుస్తూ ఉన్నాడు. ఏ రీతిగా పిలుస్తూ ఉన్నాడు, అన్నీ ఉన్నప్పుడు అన్నిట్లో నిపుణుడు, నైపుణ్యం ఉందని మనం మాట్లాడుకుంటున్నాం కదా, కానీ ఇప్పుడు మోషే ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము 10వ వచనంలో, నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు మోషే, ప్రభువా అయినను నేను మాట నేర్పరిని కాను అంటున్నాడు. గమనించండి, 7వ అధ్యాయములో ఉన్న నేర్పరితనానికి ఇక్కడ మోషే ఏమంటున్నాడు, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, దేవుడు ఏమంటున్నాడు, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు, పుట్టించింది ఎవరు, యెహోవానైనా నేనే కదా. ఒకవేళ నీకు నోటి మాంద్యం ఉందంటున్నావు కదా, అది ఇచ్చింది నేనేగా, పోనీ నువ్వు మాటలో నేర్పరి అనుకుందాం, అది ఇచ్చింది కూడా నేనే కదా, నువ్వు వెళ్ళు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. గమనించండి, ఇక్కడ మోషే తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో ఇఫ్ యు ఎక్స్ప్రెస్ అవర్ ఇనేబిలిటీ, గాడ్ హిమ్సెల్ఫ్ బికమ్స్ అవర్ ఎబిలిటీ. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నిస్సహాయతను వ్యక్తం చేస్తామో, దేవుడే మనకు సహాయంగా ఉంటాడు, ఆయనే సహాయపు రాయి, ఆయన ఎబెనేజర్గా మన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం వీటన్నిటిని బట్టి మనం చేయగలం అని మనం అనుకుంటాం, కాదు, వాటన్నిటిని విడిచిపెడితే దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ పెంచింది కాబట్టి ఆమెతో రికమెండ్ చేయించి ఇస్రాయేలీలకు కావలసిన ఫేవర్ ఏదో చేయించవచ్చు మోషే, ఎందుకంటే అక్కడ ఉన్నాడు కాబట్టి, కానీ దేవుడు దాన్ని కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు, మోషే నాయకత్వంలో వీళ్ళు విడిపించబడాలి అని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ఎంతకాలం నలగొట్టబడ్డాడంటే 40 ఏళ్ళు నలగొట్టబడ్డాడు. మొదటి 40 ఏళ్ళు రాజరికంలో ఉన్నాడు, కానీ తర్వాత 40 ఏళ్ళు నలగొట్టబడ్డాడు. ఈ నలగొట్టబడిన విధానంలో తన నమ్మకత్వం ఏంటో దేవుడు చూశాడు. అందుకనే అంటున్నాడు కదా మోషేను గురించిన సాక్ష్యము, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివాం, ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హల్లెలూయా. ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఆ రీతిగా చూడగలిగితే దేవుడు నలగొట్టకపోతే కొన్ని అనుభవాలు మనకి రావు. ఆ నలగొట్టబట్టడానికి మనం దేవుణ్ణి అనుమతించాలి. నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ ఇబ్బందులు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు నలగొట్టకపోతే మోషేలో ఈ నాయకత్వపు లక్షణాలు అనేవి వచ్చేవి కాదు. అది ఆ రీతిగా యాకోబు భక్తుడిని కూడా దేవుడు ఎంతకాలం నలగొట్టాడు, 20 ఏళ్ళు నలగొట్టాడు. ఈ 20 ఏళ్ళలో 3-4 సార్లు లాభాను జీతాన్ని మార్చాడు. ఆ రకంగా ఎన్నిసార్లు మార్చినా సరే యాకోబునే దేవుడు దీవించాడు, కానీ
లాబానుని దేవుడు దీవించాల. యాకోబుకే పశువులన్నీ పెరిగినాయి కానీ లాబాను పరిస్థితి అలా లేదు. ఎందుకని? లాబాను యథార్థంగా లేడు. లాబాను యాకోబును మోసం చేస్తూ వచ్చాడు. వాస్తవంగా దేవునితో పోరాడిన తర్వాత అతని తొడగూడు ఏమైపోయిందో మనకు తెలుసుగా. ఇక కుంటుకుంటా ఉన్నాడు. అప్పుడు బహుశా పాడి ఉంటాడు, నా స్టైల్ మారింది, నా నడక మారింది అని బహుశా యాకోబు కూడా పాడి ఉంటాడు. ఇప్పుడు అక్కయ్య పాడుతుంది కదా, అలాగే పాడి ఉంటాడు. కానీ ఏం మారింది? వాస్తవానికి యాకోబు పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. 20 సంవత్సరాలు దేవుడు యాకోబును నలగొట్టిన తర్వాత దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అందుకని యాకోబు ఏమని మారిపోయాడు? ఇశ్రాయేలుగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరి మోషే ఒక 40, యాకోబు ఒక 20 అయితే పేతురు భక్తుడు కూడా ఒక 3 సంవత్సరాలు నలగొట్టబడ్డాడు. దుడుకువాడు వాస్తవానికి పెద్దోడే, వయసులో యేసుక్రీస్తు ప్రభు వారి కంటే వయసులో పెద్దవాడే, దుడుకు స్వభావం కలిగిన వాడు, కానీ భక్తిలో కాస్త చంచలంగా ఉండేవాడు. కానీ అటువంటి పేతురునే దేవుడు ఏమన్నాడు? ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు అన్నాడు. గమనించండి, హల్లెలూయా. ఆ తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే ఏంటి? బీరువా తాళాలు వేసొచ్చారా? అందరు బీరువాకి తాళాలు వేసొచ్చారా? ఎక్కడ పెట్టారు? దేవుడు తాళాలు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు పేతురుకి ఇచ్చాడు. ఎంత నమ్మకం ఉంటే ఇచ్చుంటాడు కదా. మనం ఇంట్లో వాళ్ళకి ఎవరికి అనిస్తామా కదా? ఏమి అందులో ఏముంటాయిరా బాబు అంటే, గ్యాస్ పాస్ పుస్తకం అయ్యేగా ఉండేది. దీనికోసం తాళం వేసి 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 నువ్వు పోయా కూడా తాళం ఎక్కడుందో తెలియక అవసరమా సార్ ఇవన్నీ మనకి కదా? ఏంటంటే అంత బలాదూరుగా మాట్లాడుతున్నావు నువ్వు ఇవా అంటే అసలు మా బీరువాకి తాళం వేయం, అమ్మగారిని అడగండి కావాలంటే. ఏంటి అవసరం ఏంటి కదా? ఉన్నది ఎవరో ఇద్దరమేగా, ఇంక సీక్రెట్ ఏముంటుంది అందులో కదా? మేము అత్తమామల నుంచి దాచుకోవాలా, తల్లిదండ్రుల నుంచి అదే కాపాడుకోవాలి, ఏముంది మాకు కదా? ఇంకెందుకు తాళం అందులో? ఎంతకు బీరువాల బట్టలు ఉంటాయి అనుకున్నారా? మన పరిచర్యకు సంబంధించినవి ఉంటాయి, కాగితాలు కానీ అయ్యే ఉంటాయి అంతే కదా. ఇప్పుడు తాళం చెప్పులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? పేతురికి ఇచ్చాడు. అంటే ఎంత నమ్మకం ఉంటే పేతురికి ఇచ్చుంటాడు కదా. ఈ నమ్మకత్వంలోనికి పేతురు భక్తుడు రావడానికి ఎంతకాలం పట్టింది? 3 ఏళ్ళు. ఆయనతో నడిచాడు, ఆయనతో నడిచాడు. ఆ అవిశ్వాసంలో నుంచి దేవుడు విశ్వాసంలోనికి తీసుకొని వచ్చాడు. వాస్తవంగా ఆయన నీళ్ళ మీద నడిచేటప్పుడు కూడా పేతురు కొంత చంచలంగానే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన సందర్భంలో కూడా పేతురు కొంత చంచలంగానే ఉన్నాడు. ఆయన ఎవరో మాకు తెలియదనే పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు అటువంటి వాడిని స్థిరపరిచాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం వీఆర్ ఏబుల్ అనుకుంటాం, కాదు, వీఆర్ నాట్ ఏబుల్. ఎప్పుడైతే మన నిస్సహాయతను మనం వ్యక్తం చేస్తామో దేవుడు మనల్ని బలంగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు భక్తునికి కూడా పరిచర్యలో దేవుడు 3 సంవత్సరాలు నలగొట్టాడు. మొదట్లో పౌలు భక్తుని ఎవరు నమ్మారు? వచ్చేస్తాడు, ఇలాగే చెప్తాడు, అందరినీ నమ్మబుచ్చి మనల్ని మళ్ళీ హింసించడం ప్రారంభిస్తాడేమో అని ఎవ్వరు నమ్మలేదు. నమ్మకపోతే బర్నబా యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేసి ఆ రకంగా దేవుడు బర్నబాని వాడుకున్నాడు పౌలు భక్తుడు స్థిరపడటానికి. ఆ తర్వాత పౌలు భక్తుడు ఎంత గొప్ప పరిచర్య చేశాడో మనం చూసాం కదా. తన అధికారం ఉన్నప్పుడు పౌలు భక్తుడు చేయగలిగాడా? చేయలేడు. తనకంటూ పవర్ ఉంది, రోమా పౌరసత్వం ఉంది, నాకు అన్నీ వచ్చు అనుకున్నాడు. ఆ రోజున పరిచర్య చేయలేకపోయాడు. కానీ చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా, వాటన్నిటిని ఎప్పుడైతే విడిచిపెట్టుకున్నాడో అప్పుడు దేవుడు పౌలు భక్తుడిని వాడుకున్నాడు. ఈ 40 సంవత్సరాలు మోషే ప్యాలెస్లో ఉన్నాడు, తర్వాత నలగొట్టబడి పాలేరుగా ఉన్నాడు. ఆ తర్వాత మోషేను దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. అంటే ఇప్పుడు మోషే ఒక నాయకుడిగా సిద్ధపడటానికి ఎంతకాలం పట్టిందంటారు? 40 ఏళ్ళు పట్టింది. వాస్తవంగా ఇందాక మనం
అపోస్తుల కార్యాల గ్రంథంలో చదువుకున్నాం కదా, అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడింది ఏంటంటే 400 ఏళ్ళు వీళ్ళు అన్యుల దగ్గర ఉండిపోతారు అని చెప్పారు. కానీ వీళ్ళు వాస్తవానికి ఉంది 430 సంవత్సరాలు. ఎందుకు ఒక 30 సంవత్సరాలు ఎక్కువైందంటారు? వాస్తవంగా 40 సంవత్సరాలకి ఆ రాజనగరంలోంచి బయటకు వచ్చేసాడు కదా మోషే. వచ్చేసినోడు ఒక 10 సంవత్సరాల్లో నలగొట్టబడి తరిపీదయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఉంటే ఆ 30 సంవత్సరాలు తగ్గేదేమో అనుకుంటా ఉంటా నేను. కానీ నలగొట్టబట్టడానికి ఎంత టైం తీసుకున్నాడు? 40 ఏళ్ళు తీసుకున్నాడు. 10 సంవత్సరాలు తీసుకుంటే చాలు కదా. వాస్తవంగా 2 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే చాలు ఇస్రాయేలీలు కనాన్ వెళ్ళటానికి. కానీ ఎంతకాలం నడిచారు? అందుకని వాళ్ళని ఏమన్నాడు దేవుడు? మెడ వంచని జనాంగం, స్టిఫ్ నెక్డ్ పీపుల్, మెడ వంచని జనాంగం. చెప్తే వినరు, చెప్తే వినరు, మూర్ఖత్వం. ఇది మంచిది, వాళ్ళకి మంచిది అవసరం లేదు, వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు. అందుకని ఆ 2 సంవత్సరాల ప్రయాణం చేస్తే ఎంతకాలం అయిందో తెలుసుగా, 40 సంవత్సరాలు అయింది. అంటే నలగొట్టబడటం అనేది క్రైస్తవ విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ నలగొట్టబడిన అనుభవంలో దేవుడు అనేకమైన పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూడగలిగితే అనేక సందర్భాలలో దేవుడు ఆ రీతిగా వాడుకుంటూ వచ్చాడు మోషేని. ఎంతగా ఎన్ని అద్భుతాలు మోషే ఐగుప్తులో చేశాడు, వాళ్ళని ఎలాగా కన్విన్స్ చేశాడు, ఈ విషయాలన్నీ మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంతగానో ఆదరించబడతా ఉంటాం. చాలా సందర్భాల్లో మనిషి ఏమనుకుంటాడంటే అన్నీ మానుకొని సేవ చేయాలా అనుకుంటా ఉంటాడు. అందుకని బలమంతా ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్కో ప్రైవేట్కో ఇచ్చేసి ఎప్పుడో వస్తారు. ఇంకెప్పుడు నేర్చుకుంటారు? అందుకని 60 ఏళ్ళు అనేది ఏ వయసో తెలుసా మీకు? సీఎంలు అయ్యే వయసు. సీఎం అంటే ఎవరవుతారు? రాజకీయ నాయకులు అవుతారు. అందుకని వీళ్ళు రిటైర్ అయిన తర్వాత సంఘాల్లోకి వచ్చి రాజకీయాలే చేస్తారు. ఆ వయసులో చేసేది అదే కదా. అందుకని అదే అప్పుడు మొదలు పెడితే నువ్వు పరిచర్య ఇంకెప్పుడు ఎంతకాలం చేస్తావు కదా. అలా కాకుండా ఇంకాస్త ముందుగా విలాపవాక్యాల్లో రాయబడి ఉంటుంది కదా, యవ్వన కాలంలో నరుడు దేవుని కాడిమోయిట మేలు. గమనించండి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మనం ఎంతగా నమ్ముతామనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా లేదా, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా. అందుకనే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఎంత బాగా మోషేను గురించిన సాక్ష్యాన్ని మనం చదువుతూ ఉన్నామంటే చూడండి, రెండవ వచనంలో దేవుని ఇల్లంతటిలో మోషే ఎవరైనా యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయనకు అప్పగించిన బాధ్యతను ఆయన నమ్మకంగా ఆయన కొనసాగించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తర్వాత 5వ వచనంలో కూడా మనం చూడగలిగితే పరిచారకుడయ్యుండి, అంటే గమనించండి ఎక్కడ కూడా పరిచారకుడుగా ఉన్నాడు కదని చెప్పి ఎక్కడ లిబర్టీ తీసుకోలేదు, ఎక్కడ కొంత స్వేచ్ఛ తీసుకొని తన ఇష్ట ప్రకారం చెయ్యాలి అనుకోలేదు. దేవుడు ఏం మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు. దీన్ని ఏమంటున్నాడు దేవుడు అక్కడ? నమ్మకం అంటున్నాడు. హల్లెలూయా. మోషే భక్తుడిని ఫరో చాలాసార్లు విసిగించాడు, అందరు వెళ్ళాలా, ఓన్లీ పురుషులు మాత్రం వెళ్ళండి, స్త్రీలు ఇక్కడ వదిలిపెట్టేసేయండి, ఎందుకని స్త్రీలు ఇక్కడ ఉన్నారనైనా సరే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారేమో అని. స్త్రీలు పురుషులు వెళ్ళండి, బిడ్డలను ఇక్కడే పెట్టండి, పిల్లల కోసమైనా వస్తారేమో అని. సరే మనుషులు వెళ్ళండి కానీ పశువులను ఇక్కడే పెట్టండి. పశువులు అంటే ఏంటి ఆ రోజుల్లో? ఆస్తి. ఆస్తి కోసమైనా తిరిగి వస్తారేమో. గమనించండి, అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే మోషే ఒకటే అన్నాడు, ఒక డెక్క కూడా విడవబడదు. హల్లెలూయా. మేమందరం వెళ్ళాలి, పశువులు మనుషులు అందరూ వెళ్ళాలి, ఒక్క డెక్క కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పారు. దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా కన్వే చేశాడు మోషే వెళ్ళి.
గమనించండి ఎంత నమ్మకం అది. అంటే పరిచారకుడిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనము కొంత లిబర్టీ తీసుకుని ఇలా కూడా చెయ్యొచ్చులే అలా కూడా చెయ్యొచ్చులే అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. హల్లెలూయా. అందుకనే చాలామంది నేటి దినాల్లో పరిచర్య అంటే ఏమనుకుంటారో తెలుసా, సందాలే సందాలు బియ్యాలే బియ్యాలు అనుకుంటారు. కానీ ఇటువంటి మోషే భక్తుని లాంటి పరిచర్య, పౌలు భక్తుని లాంటి పరిచర్య చాలా అరుదుగా మనం చూస్తాం ఈ 21వ శతాబ్దంలో. కారణం ఏంటంటే నమ్మకత్వం లేక. ఎక్కడైతే నమ్మకత్వం ఉంటుందో అప్పుడు ఇటువంటి యథార్థమైన పరిచర్యలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మనకి ఏది ఏ సమయానికి అవసరమో దేవునికి తెలుసు కదా. ఎందుకంత నైపుణ్యం అంటే దేవుడు ఒకసారి మొత్తం చూపించేశాడు మోషేకి, నైనా లగ్జరీ ఇలాగుంటుంది, మోషే పేదరికం ఇలాగుంటుంది, రెండు చూపించేశాడు. అందుకనే చాలా సందర్భాల్లో కొన్ని కార్యాలు మన జీవితంలో ఆలస్యమైనప్పుడు మనం అనుకుంటాం దేవుడు వీటిని నిరాకరించాడేమో అనుకుంటాడు. లేదు, డిలే అయితే అయిందేమో, కానీ దేవుడు డినై అయితే చేయడు, నిరాకరించడు. ఆలస్యమైతే అయిద్దామో కానీ దేవుడు నిరాకరించడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మనం అనుభవించిన మేళ్లను బట్టి, అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి ఇంకెంత నమ్మకంగా ఉండాలి అన్నది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. నేను నమ్మకంగా ఉన్నానా, పరిచర్యలో నేను నమ్మకంగా ఉన్నానా, కుటుంబం విషయంలో నమ్మకంగా ఉన్నానా, దేవునికి ఇచ్చే విషయంలో సమయాన్ని, సంపదను, సామర్థ్యాన్ని దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నానా, ఇవి ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో మన సహవాసం అనేది అన్యోన్యమైన సాంగత్యంగా ఉంటుంది. దాన్ని బట్టే దేవుడు అనేకమైన మర్మాలు మనకి బోధిస్తూ ఉంటాడు, విశేషమైన అనుభవాల్లో కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకని అటువంటి నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి, నేను నమ్మకంగా ఉన్నానా, దేవుని విషయంలో, కుటుంబం విషయంలో, సంఘం విషయంలో నేను నమ్మకంగా ఉన్నానా. అందుకనే ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఏంటి ఇన్నిసార్లు నమ్మకముగా నమ్మకముగా అని ఇన్నిసార్లు ప్రస్తావించారేంటి, ఎందుకనని గమనించండి. అనౌన్స్మెంట్ ఎందుకు 1కి 3 సార్లు చేస్తారు రైల్వే స్టేషన్లో? ఎందుకు 1కి 2 సార్లు 3 సార్లు అనౌన్స్మెంట్లు రైల్వే స్టేషన్లో చేస్తారు? అది అవసరం, అది ప్రాముఖ్యమైంది, అందుకు చేస్తారు. కానీ మన వాళ్ళకి, మన పిల్లలకి ఏంటి ప్రాముఖ్యమైంది? సమోసా, కూల్ డ్రింక్స్, ఈ ప్రాముఖ్యమైనది, బ్రెడ్ ఆమ్లెట్. ఈరోజున క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది, వీటి వెంటే పరిగెడుతుంది, అనౌన్స్మెంట్లు వెంటే పరిగెట్టట్లా. అవి వింటలేదు జనాలు ఎవరు, అవి వినాలిగా. ఎందుకని? అవసరమైంది అది. ఒకవేళ అనౌన్స్మెంట్ మనం మిస్ అయితే వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేము. అందుకనే దేవుడు కూడా మన నుంచి ఏం కోరుకుంటున్నా ఉన్నాడు, నమ్మకత్వాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, యామ్ ఐ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉన్నానా, నమ్మకంగా ఉన్నానా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 2వ వచనంలో, 3వ వచనంలో, అదే రీతిగా తర్వాత 5వ వచనంలో చూడగలిగితే మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అని రాయబడింది. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కుమారుడు అంటే ఎవరు? హక్కుదారుడు కదా, ఆయన ఏమైనా చేయొచ్చు కదా, కానీ చేశాడా? అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో అంటే శ్రమలలో కూడా ఏమన్నాడు? ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసే, ఈ శ్రమలు అనే గిన్నె నా దగ్గర నుంచి తీసే అన్నాడే కానీ అటువంటి విధేయతను చూపించాడు. కానీ అది తీయటం దేవుని చిత్తం కాదు, నలగొట్టబడటమే దేవుని చిత్తం. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన
ఇల్లు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ మాటల చేత ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. మన నమ్మకత్వం ఏ రీతిగా ఉంది చిన్న చిన్న విషయాల్లో, అలాగే పెద్ద పెద్ద విషయాల్లో. ఎందుకనంటే కొద్దిగలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొద్దిగలో నమ్మకంగా లేకపోతే మహా ఎక్కువలో నమ్మకంగా ఉండలేరు. ఎందుకని, ఒక మెతుకు పట్టుకుంటే చాలు కదా. అలాగే దేవుడు సమస్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన జీతం ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు కావలసిన జీతం ఆయన చేతిలో ఉంది. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? నమ్మకస్తులకు ఇస్తాడు. ఆ రీతిగా అటువంటి కృపను మనము కలిగిందుము గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడ సహోదరి, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా పరిశీలించుకుందాం. దేవునికి మనం నమ్మకంగా ఉంటూ ఉన్నామా లేదా? ప్రభువుకి సమయాన్ని కేటాయించే విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా? ప్రభు భాగాన్ని ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా? కుటుంబం విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా? వాటన్నిటిని మనం పరిశీలించుకోవాలి. దాన్ని బట్టే దేవుడు మనకు జీతాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు మనకు జీతాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు నేను నమ్మకంగా ఉంటానయ్యా అన్న ఒక తీర్మానంతో ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్దాం. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని విషయంలో యథార్థంగా నమ్మకంగా ఉండేవారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, దేవునితో సమాధాన పడదాం. ఆయన విషయంలో నమ్మకంగా ఉండటానికి సిద్ధపడదాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు నాయన మేము ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. సహాయము చేయండి రాజా. మేము ప్రభా మీ విషయంలో, కుటుంబం విషయంలో, పరిచర్య విషయంలో, సంఘము విషయంలో నమ్మకంగా ఉండటానికి నాయన కృపను చూపించాం. మోషే ఏ రీతిగా మీ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, అటువంటి నమ్మకత్వాన్ని మా అందరికీ దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. మీ కృపలో భద్రపరచండి. విన్న మాటలు నాయన మా వినికిడిలో దీవించమని ఆశీర్వదించమని. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.